నేడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ద్రౌపది राष्ट्रपति फ्लेक्सी तोलगिंपु तो आदिलाबाद जिला उद्रिक्तत नेलकोंदी मुर्मू प्रमाण स्वीकार संदर्भंगा कोम्रम भीम चौक फ्लेक्सील एर्पाटु चेशारु इक मुनिसिपालिटी अनुमति तोने फ्लेक्सील एर्पाटु चेशामनि चेप्तुन्नारु बीजेवाईएम कार्यकर्तलु अयिते रात्रि 10 गंटल समयंलो फ्लेक्सील तोलगिंचारु इक रोड्डुपै बयटायिंचि आंदोलनकु दिगारु बीजेवाईएम कार्यकर्तलु फ्लेक्सील तोलगिंचिन वारिपै चर्यलकु చెరలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక కార్యకర్తలను చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు అధికార పార్టీకి పోలీసులు ఊడిగం చేస్తున్నారని ఆందోళనకారులు ఫైర్ అయ్యారు ఇక రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది ఇక రాత్రి 10:30 ప్రాంతంలో ఈ ఘటనపై ఆగ్రహించారు బీజేవైఎం కార్యకర్తలు ఇక కొమరం భీమ్ చౌక్లో ఆందోళనకు దిగారు రోడ్డుపై బయటాయించి ఆందోళన చేస్తున్నారు కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు దీంతో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది మున్సిపల్ అనుమతులతోనే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఇక రాష్ట్రపతి ఫ్లెక్సీలను పోలీసుల సమక్షంలో తొలగించినప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వీడియోలు సైతం చిత్రీకరించారని తొలగించిన వారితోనే తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలని కార్యకర్తలు పట్టుబట్టారు ఇక విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ పోలీసుల తీర్పుపై మండిపడ్డారు చట్టపరిధిలో విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు అధికార పార్టీకి చెందిన వారికి ఊడిగం చేయడమే తమ డ్యూటీగా భావిస్తున్నారన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కారణంగానే తాము కోరుకున్న చోట విధులు నిర్వహిస్తున్నామని సంబరపడిపోతున్నారన్నారు తాము తల్చుకుంటే అలాంటి పోలీసులకు తగు రీతిలో బుద్ధి చెప్తామని తీవ్రంగా హెచ్చరించారు ఇక ఆందోళన స్థలికి డిఎస్పీ వచ్చి నచ్చ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది भाजपा कार्यकर्ता अदे विधा आदिवास सतोषाचि मरी इंटर कार्यानी मेमू द्रौपदी मुर्मू राष्ट्रपति प्रमाण स्वीकार दाने उद्देश्य आदिलाबाद भारतीय जनता पार्टी कार्यकर्ता फ्लेक्सी जी मरी इकड़ आ फ्लेक्सी वार दी जी मेमु भारतीय जनता मोर्चा नीचे डिमेंड एवरते द्रौपदी मुर्मू गारी फ्लेक्सो वारी द्वारा अगर फ्लेक्सी निमी बीजेवीं डिमेंड आदिवासी गिरिजन महिला राष्ट्रपति सतोष तो आदिलाबाद शुभाकांक्ष फ्लेक्सी मेम ओटेक राष्ट्रपति एट गेलिंदी अकस्त आदिलाबाद टीआरएस पार्टी नायक मेरे को दगर राष्ट्रपति गारी फ्लेक्सी किंदी की दिपड़मे ऊटी का दुपकुटी अभिमान तो गिरीजन महिला आदिवासी महिला राष्ट्रपति अंदर सतोष तो शुभाकांक्षा फ्लेक्सी एर्पट्टे फ्लेक्सी उड़ाने वील्लेदी एवरो कंप्लेंट इच्छि पोली प्रयाण दी फ्लेक्सी चिंवेयने दुर्मार्गम विषय దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు జోషి చెప్పండి రాష్ట్రపతి ఫ్లెక్సీల తొలగింపుతో ఆదిలాబాద్ ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఏంటి నమస్కారం గుడ్ మార్నింగ్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి సంఘటన అంటే ఉద్రిక్తతకు దారి తీసినటువంటి నేపథ్యం అయితే సాధారణంగా వేరే రాజకీయ పక్షాలు కావచ్చు ఏదైనా పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు చేసుకుంటే కనుక పోలీసులు రంగ ప్రవేశించడానికి కాంతింప చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే నిన్న జరిగినటువంటి సంఘటన సంబంధించి చూసినట్లయితే ఇన్ని రోజులు పోలీసులు అధికార పార్టీకి శత్రులుగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణ నిన్నటి సంఘటనతో మరింత బలం చేకూరినట్లుగా అవుతోంది పూర్తిగా మున్సిపల్ అనుమతులు తీసుకొని బీజేవైఎం ఆధ్వర్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను
స్థానిక వన్ టౌన్ సిఏ దగ్గర నుండి మరీ అక్కడ కార్యకర్తలు తీయించడము, అదే సమయంలో వేరే కానిస్టేబుల్ అక్కడ వీడియో చిత్రీకరించడము అనేటటువంటిది చాలా ఉద్రిక్తతకు దారి తీసినటువంటి పరిస్థితి. రాత్రి 11 గంటల ప్రాంతంలో బీజేపీకి సంబంధించినటువంటి దాదాపు 100 కార్యకర్తలు రోడ్డు పైన బయటకి ఆందోళన కోరుకున్నారు. అయితే పోలీసులు మాత్రము వాళ్లకు ఎంతసేపు అయినప్పటికీ కూడా నష్టమైపోయేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ కార్యకర్తలు పసిమీర అన్నటువంటి నేపథ్యం ఎవరైతే ఫ్లెక్సీలు తొలగించారో వాటిని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి పట్టుపట్టి రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అసలు ఎవరి ప్రమేయంతో ఈ యొక్క ఫ్లెక్సీని తొలగించారు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఎంతకు స్పష్టం చేయనటువంటి పరిస్థితి. ఎవరో ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి మాత్రం పేర్కొంటున్నటువంటి పోలీసులు, ఒకవేళ పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినట్లయితే తొలగించే పరిస్థితులు అసలు ఉన్నాయా? ఫ్లెక్సీకి సంబంధించి పూర్తి అనుమతులతో తీసుకున్నటువంటి ఫ్లెక్సీ తొలగించాలని చెప్పి ఫోన్ చేస్తే పోలీసులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? దానికి సిఐ అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఫ్లెక్సీని తొలగించాల్సినటువంటి అవసరం ఏముంది అనేటటువంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా టీఆర్ఎస్ కు బీజేపీకి కొద్ది కాలంగా ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి వివాదాలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి, అయితే ఒక ఆదివాసీ మహిళ అభ్యర్థి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను కూడా ఈ యొక్క వీరి పార్టీ రాజకీయాల్లోకి లాగడం అనేటటువంటిది సాధారణ ప్రజలు కూడా దీన్ని అంటే పెరుగుమిరుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి స్థానిక డిఎస్పీ అక్కడికి వచ్చి బీజేపీ జిల్లాధ్యక్షుడికి నచ్చ చెప్పడమే కాకుండా అప్పటిలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. రైట్ జోషి, ఈ వాదనలో పోలీసులు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంటే పోలీసుల ఆధ్వర్యంలోనే వాళ్ళ వీడియోలతో సహా ఎవరైతే ఫ్లెక్సీలు తీసేశారో చూపించాము అంటూ కూడా బీజేపీ నేతలు అయితే ఆందోళనలో చెప్పడం జరిగింది. మరి ఈ విషయానికి సంబంధించి పోలీసుల నుంచి వస్తున్న వాదన ఏంటి? వాస్తవంగా ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్లయితే గత కొంతకాలంగా పూర్తిగా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది వరకు మనం చూసినట్లయితే ద కశ్మీర్ ఫైల్స్ సినిమా వివాదానికి సంబంధించి పాకిస్తాన్ కు అనుగుణంగా నినాదాలు చేసినటువంటి నిందితులకు సంబంధించినటువంటి కేసు ఏమైంది, వాళ్ళ వివరాలు ఏంటి అనేటటువంటి విషయంలో ఇప్పటికి పెరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకొన్ని సంఘటనలకు సంబంధించి కూడా నిన్నటికి సంబంధించి కూడా చూసినట్లయితే అక్కడ సిఐ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రశ్నించడమే జరిగింది. ఒకవేళ ఎవరో ఫోన్ చేసి ఆ ఫ్లెక్సీని తొలగించడానికి కంప్లైంట్ చేసినట్లయితే సిఐ అక్కడ ఉండి ఎందుకు తొలగించాల్సి వచ్చేది అనేటటువంటిది ఒక ప్రశ్న. అయితే మేము ఎందుకు ఏర్పాటు చేస్తాము అంటే మరి ఎవరి కంప్లైంట్ ప్రకారంగానూ అక్కడికి వచ్చినప్పుడు రక్షణ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది అనేటటువంటి ప్రశ్న కూడా బీజేపీ వాళ్ళ నుండి ఎదురైంది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే పూర్తిగా టీఆర్ఎస్ కు అనుకూలంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారా? ఒకవేళ సిసి కెమెరాలు కనుక సక్రమంగా పనిచేసినట్లయితే ఈ యొక్క సిసి ఫుటేజ్ ఆధారంగా ఎవరు తొలగించారు అనేటటువంటి విషయాలు కూడా బయటపడేటటువంటి అవకాశాలు, దీంతో ఈ సిసి కెమెరాలు కావచ్చు పోలీసుల పనితీరు కావచ్చు పూర్తిగా జనాలకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి. కానీ ఈ విషయంలో పోలీసుల పారదర్శకత అనేటటువంటి మనం కొంత ప్రశ్నార్థకంగానే చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జోషి.